केजी నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలన్న తెరాస సర్కార్ సంకల్పానికి రాజన్న సిరిసిల్ల జిల్లా నమూనాగా నిలుస్తోంది. గంభీరావుపేటలో ప్రభుత్వం కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల కింద విద్యాలయాన్ని తీర్చిదిద్దారు. కేజీ నుంచి పీజీ కళాశాల వరకు ఒకే చోట అందించేలా నిర్మించిన ఈ ప్రాంగణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా త్వరలోనే ఈ విద్యా సంస్థ ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్రంలో కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఒకే చోట కేజీ నుంచి పీజీ వరకు మాత్రం ఏర్పాటు కాలేదు. ఇప్పుడు సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేటలో ఏర్పాటు చేసిన విద్యాలయం కేజీ టు పీజీ విద్యకు నమూనాగా మారింది. 2021లో గంభీరావుపేటలో కేజీ టు పీజీ క్యాంపస్ ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా రహేజా కార్ప్ ఫౌండేషన్ సహకారంతో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. రహేజా ఫౌండేషన్, మైండ్ స్పేస్, యశోద హాస్పిటల్, ఎంఆర్ఎఫ్ టైర్స్ సహా పలు సంస్థలు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద పాఠశాల అభివృద్ధికి నిధులు కేటాయించాయి. 6 ఎకరాల్లో 3 కోట్ల రూపాయలతో కార్పొరేట్ సౌకర్యాలతో క్యాంపస్ ను అభివృద్ధి చేశాయి. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, హైస్కూల్, ఇంటర్, డిగ్రీ, పీజీ సహా మొత్తం 3.5 వేల మంది విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మాధ్యమాల్లో చదువుకునేలా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్ తెలిపారు. ఈ క్యాంపస్ లో దాదాపుగా ఒక 750-800 వరకు పిల్లలు మన 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ డిగ్రీకి సంబంధించి కూడా డిగ్రీ నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ తో పాటు పీజీ కూడా ఇక్కడ కోర్సు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది శాతవాహన యూనివర్సిటీ నుంచి. కాబట్టి దాదాపుగా అరౌండ్ 2000 వరకు స్టూడెంట్స్ దీంట్లో చదువుకోవడానికి అకామిడేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది కేజీ నుంచి పీజీ స్థాయి వరకు. 4 ఏళ్ల క్రితం శిథిలావస్థలో ఉన్న పాఠశాల ఇప్పుడు కార్పొరేట్ పాఠశాలను తలదన్నేలా రూపుదిద్దుకుంది. 250 మంది సామర్థ్యంతో అంగన్వాడీ కేంద్రంతో పాటు 70 తరగతి గదులు, ఆధునిక డిజిటల్ లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, రోబోటిక్ ల్యాబ్, 50 కంప్యూటర్లతో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 1000 మంది కూర్చునేలా డైనింగ్ హాల్, ఇతర సౌకర్యాలు ఇదే క్యాంపస్ లో ఉన్నాయి. ఇదే ప్రాంగణంలో డిగ్రీ విద్యార్థుల కోసం బాలికల హాస్టల్ ను కూడా నిర్మించారు. మనము ఒకప్పుడు చూసుకుంటే పిల్లలకు ఏ సౌకర్యాలు లేకుండా ఎన్నో కష్టాలు పడుతూ ఇటు అటు సిరిసిల్ల గానీ కామారెడ్డి గానీ వెళ్లే విద్యార్థులకు అందుబాటులో ఉంచినటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తికి మా గంభీరావుపేట మండల తరఫున ఎప్పుడూ రుణపడి ఉంటామని చెప్తున్నాను. ఈరోజు మన విద్యార్థిని విద్యార్థులకు గొప్ప వరము. ఈ ప్రాంత ప్రజలందరికీ ఇది ఒక మంచి సదుపాయంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఈ కేజీ టు పీజీ ఈ డిగ్రీ తీసుకోవడం అనేది గొప్ప అవకాశము. సాధించుకున్న తెలంగాణలో మా గంభీరావుపేటకు విద్యా సంస్థల సముదాయంగా కేజీ టు పీజీ ఒక చిన్న పిల్లవాడు పలకబట్టుకొని వస్తే తర్వాత పీజీ పట్టా తీసుకొని సమాజంలోకి వెళ్ళేటువంటి స్థాయికి విద్యా వ్యవస్థనే ఈ కేజీ టు పీజీ. 4.5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక క్రీడా మైదానాన్ని తీర్చిదిద్దారు. అథ్లెటిక్ ట్రాక్ తో పాటు క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ కోర్టులు ఎఫ్ఐఎఫ్ఎస్ ప్రమాణాలతో అభివృద్ధి చేశారు. తాము 6వ తరగతిలో చేరినప్పుడు పాఠశాల శిథిలావస్థలో ఉండేదని, ఇప్పుడు ప్రతి ఒక్కరూ అసూయపడేలా తీర్చిదిద్దారని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. నేను 6th క్లాసు అయినప్పుడు ఆ స్కూల్ మంచి లేకుండే, దానివల్ల నేను వేరే స్కూల్కి అయినా అక్కడ మంచిగా చెప్పారు. మళ్ళీ ఇక్కడ ఇంత పెద్ద క్యాంపస్ అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చిన నేను. ఇక్కడ అన్ని లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అంగన్వాడీ అన్నీ ఇక్కడ ఉన్నాయి. కొంచెం డబ్బులు లేని వాళ్ళు కూడా ఇక్కడనే మంచిగా చదువుకోవచ్చు. 6th లో అంత ఫెసిలిటీస్ ఎక్కువ లేవు. ఇప్పుడు 10th కి వచ్చాము. కేజీ టు పీజీ నిర్వహించారు కాబట్టి అందులో చాలా బాగా అనిపించింది. వేరే నుండి వేరే ప్రజలు కూడా ఇక్కడే చదువుకోవడానికి కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. మాకే కాకుండా వేరే వాళ్ళు వచ్చి కూడా చదువుకోవడానికి కూడా మేము కోరుకుంటున్నాము. ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా బాగుంది. ఇక్కడ 6th నుండి చదువుకున్నాను. 6th నుండి 10th వరకు అయిపోయింది నాది ఇక్కడనే. 10th మళ్ళీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక్కడ కాకుండా దమ్మనపేటకి వెళ్ళాము. మాకు చాలా ఇబ్బంది అయింది అక్కడ. మళ్ళీ డిగ్రీకి ఇక్కడికే రావడం మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఎక్కడెక్కనో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎక్కడనే చదువుకున్న ఫ్రెండ్స్ అందరం మళ్ళీ గంభీరావుపేటలో ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. కార్పొరేట్ స్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకున్న పాఠశాలలో ఇప్పటికే తరగతులు కొనసాగుతున్నాయి. మంత్రి కేటీఆర్ ప్రారంభించిన తరువాత మరిన్ని సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.